ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నా, ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశం సాధించని అరుదైన ఘనతని మరికొద్ది సేపట్లోనే భారతదేశం సాధించబోతుంది. నిజంగా భారతదేశ చరిత్రలోనే అరుదైన సువర్ణ అక్షరానికి ఈరోజు భారతదేశం ఏదైతే ఇస్రో దాదాపుగా 41 రోజు పాటు చంద్రయానికి పంపించింది, దాన్ని తిరిగి ఈరోజు సాయంకాలం రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలు ఏ దేశం ఇప్పటివరకు కూడా సాధించని అరుదైన ఘనతని ప్రస్తుతం భారతదేశం సాధించబోతోంది. ప్రస్తుతం మనతో కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి, అసలు భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంతో లిఖించబోతుంది, దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? మాకు చాలా ఎగ్జైట్గా ఉందన్నమాట, ఎందుకంటే ఒక ఇండియాలో ఇలాంటి ఒక ప్రాజెక్ట్ని ఇవాళ లాంచ్ చేస్తున్నందుకు చాలా ఎగ్జైట్గా ఉంది. అలాగే చాలా ప్రౌడ్ ఫీలింగ్గా ఉంది, ఎందుకంటే ఇండియా ఎన్నో సాధించడానికి ఇది చాలా ఎంతో కారణంగా ఎంతో నాందిగా పలుకుతుంది, ఎంతో పునాదిగా కూడా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ఎంతో మంచిగా సక్సెస్ఫుల్గా ల్యాండ్ అవ్వాలని మేమందరం ప్రే చేస్తున్నాము. అలాగే దీనివల్ల ఏంటంటే అక్కడున్న వెదర్ కానీ అక్కడున్న వాతావరణం కానీ మనకి ఇండికేట్ చేయడానికి ఇది చాలా ఎంతో యూజ్ అవుతుంది. అలాగే మన ఇండియాలో కూడా ఈ ప్రాజెక్ట్ ఎంతో సక్సెస్ఫుల్ అయితే ఎన్నో దేశాల్లో కూడా మనకి ఎంతో మంచి పేరు వస్తుందని మేమందరం ఆశిస్తున్నాము. అలాగే ఈ ప్రాజెక్ట్ కనుక విక్రమ్ ల్యాండర్ అలా మూన్ మీద ల్యాండ్ అయినప్పుడు ఎంతో మంచి సక్సెస్ఫుల్గా అయినప్పుడు మన ఇండియా అనేది ప్రపంచం మొత్తంలో 4వ స్థానానికి వెళ్ళడం జరుగుతుంది. అది మనకి ఎంతో ప్రౌడ్ఫుల్ మూమెంట్ని తెస్తుంది. సో అదంతా మనకి జరగాలని మనతో ప్రేయర్ చేస్తూ కోరుకుంటున్నాము. అలాగే దీనివల్ల యూజ్ ఏంటంటే ఈ విక్రమ్ ల్యాండర్ కనుక సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయ్యింది, ఖచ్చితంగా 100% ల్యాండ్ అయ్యింది. దానివల్ల యూజెస్ ఏంటంటే అక్కడున్న వాతావరణం కానీ అక్కడున్న అంటే ఈ విక్రమ్ ల్యాండర్ అనేది ఎక్కడ ల్యాండ్ అవుతుందంటే మూన్ మీద అసలు సూర్యకాంతులు పడని చోట ల్యాండ్ అవుతుంది. అంటే అక్కడ మనకు తెలియనిది కూడా అక్కడ మనకి రికార్డ్ చేసి చెప్తుంది అనమాట. అక్కడ వాతావరణం కానీ అక్కడ అసలు ఎలాంటి సూచనలు ఇస్తుంది, ఎలాంటిది ఇలాంటి మంచి ప్రాజెక్ట్ని మన ఇస్రో లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇది మంచి సక్సెస్ఫుల్గా కావాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ టు ది చంద్రయాన-3. దాదాపుగా ఒక అద్భుతమైన ఘట్టానికి భారతదేశం ఆవిష్కృతం కాబోతుంది, ఈరోజు సాయంకాలం ల్యాండ్ కాబోతుంది, ఎట్లా ఫీల్ అవుతుంది? వీఆర్ వెరీ ప్రౌడ్ ఫర్ ఫీలింగ్ దిస్. అంటే చాలా దేశాలు ప్రయత్నించినాయి చేయడానికి, చాలా చూసినాయి, అంటే చైనా, అమెరికా, ఆస్ట్రేలియా, ఇప్పుడు మన రష్యా, ఇప్పుడు ఇండియా. ఇప్పుడు లాస్ట్ టైం ఇండియా వాజ్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ ఫర్ డన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. నైట్ ఈవినింగ్ 6:00 లాంచ్ అవుతుంది, కాబట్టి వీఆర్ వెరీ ప్రౌడ్ ఫర్ దిస్ సిచ్యువేషన్. వీఆర్ వెరీ వెయిటింగ్ అండ్ ఎక్సైటింగ్ ఫర్ సీ దిస్ ఛానల్ అండ్ ఎనీథింగ్ వీఆర్. ఇస్రో చేసిన ఇటువంటి పనిని మనం ఏ విధంగా అభినందించాలి? ఖచ్చితంగా అండి, ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని చూస్తున్నాయంటే కారణము ఇస్రోనే. సో ఇస్రోలో సైన్స్ ప్రయోగాలు, ర్యాకెట్స్, శాటిలైట్స్ తయారు చేయటము, వాటిని లాంచ్ చేయటం ఎప్పుడైతే మొదలైందో ప్రపంచ దేశాలు మనను చూస్తూ ఉన్నాయి. సో ఇందులో భాగంగా ఈరోజున చంద్రయాన్-3 అనేది అమెరికా, చైనా, రష్యా తర్వాత సో మంచి ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అంతేకాదు చంద్రయాన్ మనం ఎప్పుడైతే సక్సెస్ అయిపోయి చంద్రుడి మీద వాటర్ ఉందని నిరూపించుకున్నామో, చంద్రయాన్-2 మనం ఎక్కడైనా ఫెయిల్ అయినప్పటికీ కూడా ల్యాండింగ్ టైంలో చంద్రయాన్-2 కూడా కొంత వర్క్ చేస్తూ ఉంది. కానీ చంద్రయాన్-3 అనేది ఇప్పుడు ఖచ్చితంగా లాంచ్ అవుతుంది. దాని నుండి మనం అనేక ప్రయోగాలు, అంటే మనం కనిపించే చంద్రుడిని చూస్తున్నాం, కనిపించిన చంద్రుడి మీద లాంచ్ చేయడం అనేది ఒక అద్భుతము. సో అలాంటి అద్భుతాన్ని ఈరోజు ఇస్రో చేయడానికి పూనుకున్నందుకు సంతోషంగా ఉంది.
ఈ రోజున జరిగే ఈ ప్రయోగం వల్ల ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ మనకు చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ అనేక ఖనిజ సంపద గురించి, భూమి మీద ఉన్న ఖనిజాల గురించి మనకు తెలిసి ప్రయోగాలు, కానీ చంద్రుడి మీద ఉన్న ఖనిజ సంపద ఎలా ఉంది, అక్కడ ఎలాంటి మెటల్స్ నాన్ మెటల్స్ దొరుకుతాయి, అక్కడ ఆ వాతావరణంలో ఎలాంటి ఎయిర్ ఉంది, ఎలాంటి గ్యాసెస్ ఉన్నాయి అబ్జర్వ్ చేయటం ఒకటి. అంతేకాకుండా అక్కడ సూర్యకిరణాలు లేదు కాబట్టి వందల సంవత్సరాల నుంచి కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మరుగైనటువంటి ఎవరైనా ఉన్నట్లయితే ఐస్ పీసెస్ కనివి అందులో ఉన్నటువంటి నిగూఢమైనవి అంటే విశ్వం సృష్టికి విశ్వం మూలానికి కారణం ఏదైనా దొరుకుతుందేమో అనేది ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇస్రో చేస్తున్న ప్రయోగాలు పరంపర కొనసాగుతూ ఉంటుంది. దాని వలన ప్రపంచ దేశాలన్నీ కూడా ఖచ్చితంగా భారతదేశాన్ని చూసే విధంగాను, భారతదేశంలో శాస్త్ర సాంకేతికతను పెంచే విధంగాను కూడా ఈ ప్రయోగాలు ఉంటాయి. అంటే ఇప్పటివరకు చాలా దేశాలు చేసే అన్ని విఫలమయ్యాయి, కానీ భారతదేశం మాత్రం చంద్రయాన్ 1 విజయవంతమైంది, 2 ఫెయిల్ అయింది, 3 ఈరోజు కొద్దిసేపట్లోనే చేరుకోబోతుంది. సో దీనివల్ల ఎటువంటి ప్రయోజనాలు భారతదేశం చేకూరబోతాం? ఖచ్చితంగా అండి, చంద్రయాన్ 3 ఎందుకు సక్సెస్ అవుద్ది అనుకుంటున్నామంటే ఇక్కడ ప్రపంచ దేశాలు పెట్టిన ఖర్చు కంటే తక్కువ ఖర్చుతోటి లాంచ్ చేస్తున్నారు. ప్రపంచ దేశాలు 5 రోజుల్లో 1 వీక్లో లాంచ్ చేయగలిగితే మనము లాంగ్ టైం పీరియడ్ తీసుకున్నాం. కారణం ఏంటంటే ఇక్కడ మనం ఎవరిని పంపించాలన్నా కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంటుంది. సో ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ నుండి ఫస్ట్ మన వెహికల్ మూవ్ అవుతూ ఉంది, తర్వాత చంద్రుడి గ్రావిటేషనల్ ఫోర్స్లో పంపించారు, నెక్స్ట్ ఇప్పుడు చంద్రుడి ఆర్బిట్ చుట్టూ తిరుగుతూ ఫైనల్గా చంద్రుడి మీద లాంచ్ అవబోతా ఉంది. సో ఇలాగా ఒక పద్ధతి ప్రకారము గ్రావిటేషనల్ ఫోర్స్ బేస్ చేసుకుని వెహికల్స్లో ఉన్న ఫ్యూల్ని మండిస్తూ వాటి వెలాసిటీలను మారుస్తూ ప్రయోగాన్ని సాధించారు. కాబట్టి శాస్త్రవేత్తలు చేసిన ఈ కృషి అద్భుతము. ఖచ్చితంగా ప్రపంచ దేశాలు ఫెయిల్ అయినప్పటికీ కూడా, రీసెంట్గా రష్యా ఫెయిల్ అయినప్పటికీ కూడా, చంద్రయాన్ 2 ఫెయిల్ అయినప్పటికీ చంద్రయాన్ 3 అనేది లాంచ్ అవుతుందనే నమ్మకము ఖచ్చితంగా ఉంది. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ప్రధానంగా ఏదైతే చంద్రయాన్ 3 ఆవిష్కృతం అవుతుందో చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేడం చెప్పండి, ప్రపంచ దేశాలన్నిటికంటే కూడా భారతదేశం ఈరోజు ఒక సువర్ణ అధ్యాయంతో లిఖించబోయే ప్రయత్నం చేస్తాం, సో ఏ విధంగా ఫీల్ అవుతాం? నమస్తే అండి. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూసే విధంగా ఇస్రో ఇలాంటి పరిశోధనలు భారతదేశానికే ఒక అద్భుతమైన గర్వకారణం. ఈనాటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా, ఆ ఇస్రో కూడా నేను ఒకసారి వెళ్ళి సందర్శించడం జరిగింది. ఐఎమ్ హ్యాపీ టు టాక్ విత్ యూ. ఇలాంటి సందర్భంలో పిల్లలు మాట్లాడడం అనేది వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట. ఆ ఇన్స్పిరేషన్ని మీరు తీసుకొచ్చారు. వాతావరణం అనుకూలంగా, భగవంతుడి దేవుళ్ళు అనుకూలంగా ఉండాలి, చంద్రయాన్ ల్యాండ్ అవ్వాలి, భారతదేశం ఒక ప్రపంచ దేశాల్లో ఒక 4వ స్థానంలోకి వెళ్ళాలి. మనం దాని మీద ఉన్నటువంటి పరిశోధనలన్నీ కూడా ప్రపంచానికి, అందరికీ ఉపయోగపడాలి, ఒక్క భారతదేశానికే కాదు. అంటే అలాంటి ఇస్రో చంద్రయాన్ ప్రయోగం చేయడం సత్ఫలితాలను ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యాజ్ ఎ ఇండియన్, మన ఇస్రో మనది, మన సొంతం అనని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. పిల్లలందరికీ కూడా అది మార్గదర్శనం అవుతుంది. థ్యాంక్ యూ టు ఆల్. సో ఇది ఇంకా చాలా బాగుంటుంది సార్. చెప్పండి, ఇస్రో ఈరోజు చేయబోతున్న ఈ ప్రయత్నం దాదాపుగా 41 రోజుల తర్వాత తిరిగి చేరుకోబోతుంది, ఏ విధంగా? ఇస్రో ప్రయోగం చాలా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాం. భారతదేశం ప్రపంచంలో ఏ దేశాలకి తీసిపోలేదని భారతీయ శాస్త్రవేత్తలు చాలా తక్కువ ఖర్చుతో, ఇంతవరకు ఎవరు కూడా సాహసం చేయలేని చంద్రుని యొక్క చీకటి భాగంలోనికి వెళ్ళడానికి సాహసం చేస్తున్నారు. చంద్రుని గురించిన మరిన్ని రహస్యాలు మనం తెలుసుకుని ప్రపంచ దేశాలకు వెల్లడి చేస్తూ మన భారతదేశం ఇంకా ఈ రోదసి రంగంలో మరింత ముందుకు వెళ్ళాలని ఆకర్షిస్తున్నాం. భవిష్యత్తులో అమెరికా పంపినట్లు భారత్ నుండి కూడా ఒక మనిషితో కూడా ఒక ఉపగ్రహాన్ని పంపాలని భారతీయ శాస్త్రవేత్తలు ప్రపంచానికి ముందు చూపు చూపేవారికి ఉండాలని కోరుకుంటున్నాం. ప్రధానంగా చాలా దేశాలు విఫలమయ్యాయి, కానీ ఇండియాకు సంబంధించి చంద్రయాన్ 1, 2, 3 ప్రవేశపెట్టారు. 1 విజయవంతమైంది, 2 ఫెయిల్, 3 కూడా విజయవంతం అవ్వడం మనంతా ఎంతో ఉత్కంఠగా ఆశిస్తున్నాం. సో ఈ విజయవంతం అవడం వల్ల దీనివల్ల భారతదేశానికి ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి? ఇది విజయవంతం అవడం వల్ల భారతదేశం స్పేస్ మార్కెట్లో ముందుకు వెళుతుంది. ఇంకా ప్రైవేట్ రంగంలో విదేశాల్లో వాళ్ళ యొక్క పబ్లిక్ సెక్టార్ నుంచి స్పేస్ షటిల్స్ తయారు చేయటం, టెస్లా వాళ్ళు, స్పేస్ ఎక్స్ అలా వేరే వాళ్ళు చేయటం జరుగుతుంది. కానీ భారతదేశంలో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ ఆధారంగానే ఉన్న ఈ రంగంలోకి ప్రైవేట్ పెట్టుబడులు కూడా మరింత వచ్చి ఇంకా భారతదేశంలో ఉన్న అనేక మంది ఈ నూతన రంగంలో విదేశీ పెట్టుబడులు ఆకర్షించే విధంగా విదేశీ ఉపగ్రహాలు భారతదేశం పంపడానికి ఒక మంచి ల్యాంచింగ్ ప్యాడ్గా మారుతుందని ఆశపడుతుంది. సార్, మీరు చెప్పండి, భారతదేశ చరిత్ర ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖించబోతోంది. ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న దానికంటే దాదాపుగా 41 రోజుల పాటు ఇస్రో శాస్త్రవేత్తలు, సైంటిస్టులు, భారతదేశ ప్రజలు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తారు.
మరి చంద్రయాన్ 3 యొక్క లాంచింగ్ అనేది ఈ రోజు సాయంత్రం వారింటికి జరగబోతోంది. ఇది పూర్తిగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి నేను ముందుగా కోరుకుంటున్నాను. దీన్ని కృషి చేసిన శాస్త్రవేత్తలు మరి ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క భారతదేశం ఎంతో రుణపడి ఉంటుంది. మరి ఈ యొక్క లాంచింగ్ చక్కగా జరగాలని చెప్పేసి మరి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ యొక్క లాంచింగ్ జరగాలి. మరి ప్రతి కంట్రీ కూడా మన యొక్క దేశం వైపే చూస్తూ ఉన్నారు. మరి అందరూ కూడా మరి మన యొక్క దేశం చూసి వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ వినూత్నంగా వాళ్ళు కూడా ప్రయోగాలు జరపాలని, ఇంకా ముందుకెళ్ళాలి, మన యొక్క భారతదేశం యొక్క ప్రగతి పేరు ప్రతిష్టలు వినిపింప చేయాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ. సో ఇది ఇంకా మనతో మాట్లాడడానికి చాలా మంది ఉన్నారు, చెప్పాలంటే ఇస్రో చేసిన ఈ ప్రయోగాన్ని ఏ విధంగా చూడాలి, ఎలా ఎక్సైటింగ్గా ఫీల్? మేమైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇస్రో ఇప్పటికే అమెరికా, రష్యా, చైనా చాలా చేసినాయి, బట్ అవి రీసెంట్గా రష్యా ఫెయిల్ అవడం జరిగింది. బట్ మన ఇండియా మళ్ళీ ప్రయత్నం చేసింది. అంతేకాకుండా ఇండియా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. 100% మాకు నమ్మకం ఉంది సక్సెస్ అయ్యిద్దని. బికాస్ లాంగ్ పీరియడ్ టైం తీసుకొని చాలా చాలా జాగ్రత్తగా ఇస్రో చేయడం జరుగుతుంది. ఇదంతా ఇవాళ August 23rd మన విక్రమ్ ల్యాండ్ మార్క్ లాంచ్ అవ్వబోతుంది. సో దీంతోనే మన స్టెప్ స్టార్ట్ అవుతుంది, విజయానికి స్టెప్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా ఇస్రో ఇప్పటిదాకా మనం చూడని, అంటే సన్ రేస్ పడి మనం చందమామను చూస్తాము, మూన్ని చూస్తాము, అదొక ఎత్తు అయితే మనం అవతల పక్క చూడలేని విధంగా అక్కడ తీసుకెళ్ళి చేయడం అనేది ఎవరూ ఇప్పటిదాకా చేయలేదు. ఇండియా ఫస్ట్ టైం ఇస్రో ట్రై చేసింది కాబట్టి దీని తర్వాత చాలా ఇండియా పెరగబోతుంది, ఫోర్త్ ప్లేస్లోకి వెళ్ళబోతుంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే మనకి చంద్రయాన్ 3 అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను రావడానికి. అండ్ లాంచ్ అయ్యేది 100% లాంచ్ అయ్యేదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు బాగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ మనకి మూన్ మీద ఎట్లాంటి ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి కదా, సో అట్లాంటివి చంద్రయాన్ 3 అనేది వెళ్ళి వాటి గురించి తెలియజేయబడుతుంది చంద్రయాన్ 3, అండ్ సక్సెస్ఫుల్గా కోరుకుంటున్నాను చంద్రయాన్ 3. సో ఇది మొత్తానికి చంద్రయాన్ విజయవంతం అవ్వాలని చెప్పి ఇక్కడ ఉన్నవారు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, భారతదేశ ప్రజలంతా కూడా ముక్త కంఠంతో కోరుతూ ఉన్నారు. ఏదైతే ఈ చంద్రయాన్ 3కి సంబంధించి 41 రోజుల పాటు ఇస్రో శాస్త్రవేత్తలు కష్టించి ఫలిచేసి దాదాపుగా ఎన్నో వ్యయ ప్రశాలు పోయించి తమ శక్తి ధారబోసి ఒక ప్రయత్నాన్ని చేశారు, ఆ ప్రయత్నం సరళీకృతం కావాలని చెప్పి ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి ఒక్కరూ కూడా దేవుళ్ళకు మొక్కుతున్నారు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.